మూసీ ప్రక్షాళనలో భాగంగా అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు అయితే అధికారులు తొలగిస్తున్నారు మనం చూసుకోవచ్చు. ఆ మూసీని దాదాపు చాలా వరకు అయితే ఆక్రమించి అయితే కట్టడాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, గుడిసెలు కావచ్చు అయితే వేసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మూసానగర్లో ఉన్న మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట, అది మూసీ కనిపిస్తుందిగా, అది మూసీ అన్నమాట. సో ఆ మూసీ పక్కకి ఇవన్నీ కూడా ఆ రేకుల షెడ్లు అయితే వెలిసాయి మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మూసీ నదిలోనే కట్టినట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో గతంలో ఉన్న అధికారులు కావచ్చు, ఎవరు కావచ్చు, వీరికైతే ఇంటి నెంబర్ ఇచ్చారు, అలాగే కరెంట్ బిల్లు కూడా తీసుకుంటున్నారు, అన్ని పర్మిషన్లు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వీరు బాధితులు ఏమంటున్నారంటే, మాకు అన్ని పర్మిషన్లు వచ్చినప్పుడు ఎందుకు తీసేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రక్షాళన అంటే మూసీ ప్రక్షాళనలో భాగంగా అయితే ఇక్కడ ఉన్న మూసీ పరిహక ప్రాంతాల్లో ఉన్న కట్టడాలను అయితే తొలగిస్తున్నారు మనం చూసుకోవచ్చు. ఇక్కడ అక్కడ ఇంటిని అయితే అక్కడ ఖాళీ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ అక్కడ మీకు కనిపిస్తుందిగా ఆర్బీఎక్స్ అనే ఒక మార్కింగ్ అయితే వేశారు. సో ఆ ఇంటిని అయితే అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, ఎందుకంటే మనం గతంలో ఇక్కడికి కూడా వచ్చాము, ఇక్కడ భారీ వరదలు వచ్చినప్పుడు అయితే ఇక్కడ మొత్తం దాదాపు మనకు ఒక నడుము మట్టుకు అయితే వాటర్ వచ్చాయి మూసీకి, భారీ వరద అంటే మూసీలో వరద ఎక్కువ వచ్చినప్పుడు. సో ఇవన్నీ కూడా కబ్జా చేసి కట్టినట్టుగానే మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా వారికి ఇంటి నెంబర్ అది ఇవ్వడం వల్ల ఇప్పుడు వారు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని అయితే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని అయితే వాటిని అంటే ఈ కట్టడాలను తీసేసి వారికి బాధితులకు అయితే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కట్టడాలను అయితే తొలగిస్తున్నారు, ముఖ్యంగా మూసీ మధ్యలో ఉన్నట్టు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది అన్నమాట. సో వీటిని నిర్మాణాలను తొలగించి వారికి వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మరోపక్క హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా రంగనాథ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే తాము కేవలం కమర్షియల్ అంటే చెరువు బఫర్ జోన్ ఉన్న కమర్షియల్ బిల్డింగ్లను మాత్రమే కూలగొడుతున్నామని కూడా చెప్పారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఇప్పుడు బఫర్ జోన్లో కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నామని, ఇప్పటికే బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు వాటిని ముట్టుకోవడం లేదని చాలా ఇప్పటికే స్పష్టం చేశామని కూడా రంగనాథ్ చెప్పారు. అయినప్పటికీ కూడా తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి రంగనాథ్ కూడా ప్రకటించారు. మనం చూసుకోవచ్చు, మనం నల్ల చెరువు కూకట్పల్లి నల్ల చెరువు కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కమర్షియల్ ఉన్న రేకుల షెడ్లను మాత్రమే కూల్చేశారు. మనం అక్కడ వీడియో కూడా చేసాం, అక్కడ ఒక ఇల్లు ఉంది. సో ఆ ఇంటిని ముట్టుకోలేదు, ఎందుకంటే అందులో నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ ఇంటిని ముట్టుకోవడం లేదు. సో రంగనాథ్ కూడా అదే విషయం చెప్పారు. సో మూసీ ప్రక్షాళనలకు సంబంధించి కూడా ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాలను అయితే అధికారులు తొలగిస్తూ వారికి వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. అలాగే మూసీకి బఫర్ జోన్లో ఉన్న వాటిని కూడా అధికారులు ముట్టుకోమని చెప్పేసి కేవలం మూసీ పక్కకంటే చాలా దగ్గరగా ఉన్న నిర్మాణాలను మాత్రమే, వరద వస్తే మునిగిపోయే నిర్మాణాలను మాత్రమే తాము తొలగిస్తామని చెప్పేసి అయితే హైడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము హైడ్రా అంటే రాక్షసులు కాదని, హైడ్రా అంటే రక్షణ అని చెప్పేసి కూడా రంగనాథ్ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే హైడ్రాకు సంబంధించి అయితే ఇక్కడ ఇది హైడ్రా కాదు, సేమ్ మూసీ సుందరీకరణ సంబంధించి మాత్రమే మేము చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. కేవలం వారికి ఇక్కడ ఇల్లు అంటే నిర్వాసితులకు తాము డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని, అయినప్పటికీ కూడా తమపై తప్పు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా హైడ్రా వారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్.